హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ప్రేమలో పడటం ఈజీనే, కానీ దాన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ కంటిన్యూ చేయాలంటే అనేక పాటలు పడాలి. సో అవి మీ లవ్ ప్రపోజ్ చేయడం దగ్గర నుంచి ఎన్నో కష్టాలు అనేవి మొదలవుతాయి. తరచుగా మనం మన మనసులో చేసే కొన్ని ఆలోచనలు నిజ జీవితంలో అస్సలు పనిచేయవు. ఉదాహరణకు, మీరు మీ లవ్ కోసం మంచి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తుంటే ఆ సమయం వరకు పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రావటానికి కుదరకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్నవి పెద్ద విషయాలు కాకపోయినప్పటికీ కొన్ని మాత్రం జీవితాన్ని డిసైడ్ చేసేలా మారుతాయి. ప్రేమించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటం అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అద్భుతమైన వరం. సాధారణంగా మన దేశంలో తరచుగా కనిపించే హడావిడి వీధుల్లో జనాల మధ్య ప్రపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో అలా గనక భావిస్తున్నారా, లేక అదేదో సినిమాలో షారుఖ్ ఖాన్ స్టైల్లో మోకాళ్ళ మీద నిలబడి ఏదైనా కవిత చెప్తూ రోజా పువ్వు ఇస్తూ ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ ఇదివరకే అలా చాలామంది ప్రపోజ్ చేశారు కదా, మరి మీ స్పెషాలిటీ ఏముంది అక్కడ? ఎవరో రాసిన కవితలు చదివి ఎవరో ఫాలో అయిన విధానం మీరు పాటిస్తే అందులో రొమాంటిక్ ఫీలింగ్ వెతకాలంటే కొంచెం కష్టమే. ఖచ్చితంగా మీ ఆలోచన రొమాంటిక్గానే ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తి కూడా అలాగే భావిస్తారని లేదు కదా. సో కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తికి ప్రపోజ్ చేసే అప్పుడు అస్సలు చేయకూడని ఈ 5 మిస్టేక్స్ని చూద్దాం. ఆశ్చర్యం అనేది కొంతమందికి ఇది అత్యంత అపురూపమైన విషయం కూడా. మీ ప్రపోజింగ్ వాళ్లకు ఆశ్చర్యాన్ని ఇస్తే దాన్ని జీవితం మొత్తం కూడా గుర్తుంచుకుంటారు. సో కానీ ప్రపోజింగ్ అనేది మనసుకు సంబంధించిన విషయం, అది సమయాన్ని దాటేసేలా ఉండకూడదు. అంతేకాకుండా మీ ప్రపోజల్ వాళ్లకు ఆశ్చర్యాన్ని అనుభూతిని ఇవ్వనప్పుడు మీ ప్రేమను స్వాగతించకపోవచ్చు. సో కానీ ఇక్కడ ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి, అవతల వ్యక్తి గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అభిరుచులకి తగ్గట్లుగా వాళ్ళ ఇష్టాలకు విలువిచ్చేలాగా మీ ప్రపోజల్ ఉండేలా చూసుకోవాలి. మీరు ఆశ్చర్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనలతో మనసుని బాధ పెట్టేలా మీ చర్యలు ఉండకూడదని గుర్తుంచుకోండి. మీరు మాట్లాడే విషయాలు వాళ్ళ జీవితానికి దగ్గరగా ఉన్నప్పుడు మనసు నొచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ప్రపోజల్ చేసేదే ఎక్కువ ఇంకా లాంగ్ టర్మ్ అవసరమా అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. వీళ్ళు కట్టే తెచ్చే కొట్టే పెట్టే అన్నట్లుగా ఎటువంటి విషయాలనైనా తేల్చేస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తి భావాలతో ఎటువంటి అవసరం లేదన్నట్లుగా. సో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, ప్రేమ అనేది ఒక జీవితకాల అనుబంధానికి పునాది. మీ ప్రేమ చిరకాలం సంతోషంగా కొనసాగాలి అంటే కొంత ఓపిక సహనం అనేది అవసరం. ప్రపోజ్ చేయడంలోనే మీకు ఓపిక సహనం లేకపోతే ఇక జీవితకాలం మీరు అదే ప్రేమను కొనసాగిస్తారన్న నమ్మకం వారికి ఎలా కలుగుతుంది? కొందరు నిదానమే ప్రధానం అంటే కొందరు ఆలస్యం అమృతం విషం అంటారు. ఏది ఏమైనా పరిస్థితులను అనుసరించి నిర్ణయాలను తెలివిగా తీసుకోవటం చాలా మంచిది. కొన్నిసార్లు మీ ఆలస్యం కొత్త కష్టాలను తీసుకొని రావచ్చు. మీరు ఆలస్యం చేసే కొద్దీ మీకు వారి మీద ఆసక్తి లేదన్న ఆలోచన వారికి కలగచ్చు. క్రమంగా మీ మీద ఆసక్తి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు నిజంగా వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే అంత ఆలస్యం అయితే చేయరు. కొందరు సినిమాల ప్రభావంతో హాలీవుడ్ బాలీవుడ్ స్టైల్లో హీరోయిన్ వెంట పరిగెత్తి డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ సినిమాల్లోనే బాగుంటాయి, కానీ నిజ జీవితంలో కాదు. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రపోజ్ చేస్తే మీరు చేసిన దానికి ఆశ్చర్యం భయం రెండూ కలిసిపోయి ఎదుటివారు మీకు నో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా చుట్టుపక్కల ప్రజలు ఈ చర్యల పట్ల ఆసక్తిని చూపకపోవచ్చు, కాబట్టి చుట్టూ ఉన్నవారిని కొద్దిగా గౌరవం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పబోయే విషయం అందరికీ వర్తించదు. ప్రపోజింగ్ అనేది మీకు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ లోతైన భావోద్వేగాలను భావాలను వ్యక్తపరిచే క్షణం. సో మీ ఆలోచనలలో ముద్దు అనేది మీ ప్రేమను వ్యక్తపరచడానికి అయ్యుండొచ్చు, కానీ అవతల వారికి మాత్రం మీ చర్య శారీరక సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీ గురించి ఒక అవగాహన పూర్తిగా ఉన్నా కూడా బెడ్స్ కొట్టే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ముద్దు లేదా కౌగిలింత వంటి ఆలోచనలు ఉంటే వాటన్నింటినీ విరమించుకుంటే చాలా మంచిది. అలానే వాటిని ఫాలో అయ్యే ముందు ఆచితూచి అడిగే వ్యవహరించడం అనేది మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్,
ఇప్పుడు నేను చెప్పని అన్ని ఫాలో అవ్వండి. మీరు లవ్ ప్రపోజ్ చేసే ముందు బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తున్నప్పుడు మీకు ప్రపోజ్ చేస్తే ఎక్కువగా నో చెప్పే అవకాశాలే ఎక్కువ ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా అందరూ ఫాలో అయ్యి మీ లవ్ని చక్కగా ప్రపోజ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.